శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వృషభ రాశి ఫలితాలు చూద్దాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు వృషభరాశికి చెందిన వారుగా చెప్పుకోవచ్చు. వృషభరాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. ఈ రాశి వారికి అనుకూలతలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఏదైనా సంకల్పించినప్పుడు ఓర్పు వహించడం ప్రధానం, ఎందుకంటే అవకాశాలు అందినట్టే అంది జారిపోతాయి. ఈ సమయంలో ఆత్మస్థైర్యంతో మెలగాలి, బాధపడకుండా పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి, అంతా మంచి జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళనలు కలిగిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు, తరచూ కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థం అంటే నవంబర్ నుంచి కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు, గృహ మార్పు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. సంతానానికి వివాహ ఉద్యోగ యోగం గోచరిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ధనలాభం వస్త్ర ప్రాప్తి సూచిస్తున్నాయి. పెట్టుబడులు సంస్థల స్థాపనపై దృష్టి సారిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో పురో అభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థానచలనం, విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం, పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్థిర చరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత పెట్టండి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. శనీశ్వరునికి తైలాభిషేకం, రాహుకేతువుల పూజలు చేయడం వలన ఈ రాశి వారికి అన్ని విధాల మంచి జరిగే అవకాశం ఉంది.